TRS లో చేరిన నాటి నుంచి అనూహ్యంగా పదవులు దక్కించుకుంటున్నారు బండా ప్రకాష్. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. మరో కొత్త పదవి వరించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇంతలోనే ఈక్వేషన్లు మారుతున్నట్టు చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకలా, ఏంటా సమీకరణాలు? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అధికార టీఆర్ఎస్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఖాళీ అయిన 6 స్థానాల్లో గుత్తా సుఖేందర్రెడ్డి, కడియం శ్రీహరిలకు మరో దఫా ఛాన్స్ దక్కగా మిగిలిన 4 కొత్త వాళ్లే. వారిలో బండా ప్రకాష్ రాజ్యసభ సభ్యుడు, ఎంపీగా ఇంకా పదవీకాలం ఉండగానే ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కేవలం ఎమ్మెల్సీగానే ఉంచేయకుండా బండా ప్రకాష్ కు మరో పదవి ఇస్తారని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. క్యాబినెట్లోకి తీసుకుంటారని నిన్న మొన్నటి వరకు అనుకున్నా ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయని టాక్. దానిపైనే చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. ముద్రాజ్ సామాజిక వర్గం. గులాబీ కండువ కప్పుకోగానే టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. ఆ వెనువెంటనే రాజ్యసభ ఎంపీగా ఛాన్స్ కల్పించడంతో అప్పట్లోనే టీఆర్ఎస్తో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. స్వయంగా బండా ప్రకాష్ సైతం ఆశ్చర్యపోయారు. ఆ సర్ప్రైజ్ నుంచి ఆయన ఇంకా తేరుకున్నారో లేదో కానీ ఆ పదవీ కాలం ముగియకుండానే ఇప్పుడు ఎమ్మెల్సీని చేశారు సీఎం. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి ముందు బండా ప్రకాష్తో సీఎం కేసీఆర్ మాట్లాడినట్టు పార్టీ వర్గాల టాక్. రాష్ట్రంలో నీ అవసరం ఉంది, నీకు ఇష్టమైతేనే ఎమ్మెల్సీగా రావాలని ప్రకాష్ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. రాష్ట్రంలో అవసరమంటే క్యాబినెట్లోకి తీసుకుంటారని అనుకున్నారు. అయితే ప్రకాష్ సామాజిక వర్గం, జిల్లా సమీకరణాలు ఎంతవరకు ఆయనకు కలిసి వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ శాసనమండలిలో చైర్మన్, డెప్యూటీ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో డెప్యూటీ చైర్మన్ పదవికి ఆయన పేరును పరిశీలించొచ్చని కొత్త చర్చ మొదలైంది. మొదట్లో క్యాబినెట్లో చోటు కోసమే ఎమ్మెల్సీని చేశారని చర్చ జరిగితే సడన్గా ఈ ట్విస్ట్ ఏంటని బండా ప్రకాష్పై ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారట. సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి, కొత్త చర్చలో నిజమెంత అనేది ఆరా తీస్తున్న వారు ఉన్నారు. మరి ఎమ్మెల్సీ తర్వాత ప్రకాష్కు ఏ పదవి వరిస్తుందో చూడాలి.